వచ్చా శ్రీకృష్ణుని కన్ను మన మీద ఉండాలి ఆయన చూపు ఆయన ఇది ఆయన దృష్టి మనకి కావాలి అది ఎలాంటి అత్యద్భుతమైన కన్ను అంటే మహాద్భుతమైన ఆయన యొక్క కొడగంటి చూపు కస చూపు చిన్న క్రీగంటి చూపైనా మన మీద ఉండాలని కోరుకుంటూ భాగవత కథలోకి వెళ్దాం యోగమాయ అవతరించి నిన్ను చంపేవాడు నాతో పాటే పుట్టి ఇంకో చోట పెరుగుతున్నాడని చెప్పి అదృశ్యమైపోయిన తర్వాత కంసుడు దేవకి వసుదేవులు ఇద్దరికీ క్షమాపణ చెప్పి మిమ్మల్ని నేను వదిలిపెట్టేస్తున్నానని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఈ వెళ్ళిన తర్వాత అతను ఏం చేశాడు తన మంత్రులందరినీ రపించి యోగమాయాదేవి తనతో ఏం చెప్పిందో చెప్పాడు చెప్పేసరికల్లా ఈ వీళ్ళందరూ ఏంటంటే ప్రతివాడికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది యథారాజా రాజా తథా మంత్రి చాలా చోట్ల అలాగే ఉంటుంది ఇతను వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళంత వివేకవంతులు అంటానికి వీల్లేదు ప్రతి సమస్యకి చంపటమో చావడమో తప్ప వేరే ఉపాయం ఉంటుందని తెలియదు వాళ్ళకి దాంతో వాళ్ళు తమ సహజమైన పద్ధతిలో స్పందించి ఏం చెప్పారంటే నగరాలలో గ్రామాలలో ఎక్కడెక్కడ యాదవులుండే గొల్లపల్లెల్లో అయినా ఏం చేయాలి పది రోజుల వయసు కూడా లేని పసిపిల్లల్ని అంతకు మించి వయసున్న పిల్లల్ని కూడా చంపేద్దాం పసిపిల్లల్ని బతికించి ఉంచొద్దు తనతోటే పుట్టాడంటే ఒకరు ఆ రోజే పుట్టి ఉండాలి లేదా ఓ రెండు రోజుల ముందు ఓ మూడు రోజులు వెనకాల అంతే కదా కాబట్టి అయినా అసలు నీకు సరైన అసలు శత్రువు ఎవరు విష్ణువు మనకి దాయాదులే అయినా పరమ శత్రువులుగా మారినటువంటి దేవతలకి మూల బలం విష్ణువే ధర్మం ఎక్కడుంటుందో విష్ణువు వేద వేదపారాయణలు తపస్సు యజ్ఞాలు యజ్ఞాలకు హవిష్యునిచ్చే గోవులు ఎక్కడుంటే ధర్మం అక్కడ ఉంటుంది ప్రత్యక్షంగా విష్ణుమూర్తిని సంహరించే అవకాశం లేదు ఆయన మనకు దొరకడు అతని దేహం దొరకదు మనకి కాబట్టి వీటన్నిటినీ నిర్మూలించామనుకో ఈ లోకంలో ధర్మం ఉండదు విష్ణువుకి నిలవ నీడ ఉండదు అతని వల్ల నీకు ప్రాణభయం ఉండదు అని సలహా చెప్పాడు కంసుడికి ఈ మాటలు చాలా నచ్చినాయి బాగుందనుకున్నాడు కామరూపులైన రాక్షసులందరినీ ఆ పనిలో ఉండమని ఆదేశించి పసిపిల్లల్ని చంపేయాలి అని చెప్పాడు ఆదేశించి వెళ్ళిపోయాడు కామక్రోధాలే అంటే రజోగుణమే ప్రధాన లక్ష్యంగా కలిగినటువంటి లక్షణంగా కలిగిన రాక్షసులు లోకాన్ని పీడించడానికి ఆనందంగా బయలుదేరారట ఈ తమ ప్రభువు నందుడి ఇంట్లో లేకలేక కుమారుడు కలిగాడు పిల్లవాడిని చూడడానికి ఊరంతా పరిగెత్తుకొచ్చారు లేకలేక కలిగిన పిల్లాడు అయితే యశోదాదేవి తెల్లగా ఉంటుంది ఈ పుట్టిన పిల్లవాడు నల్లాటి వాడు కానీ కలువరేకుల్లాంటి యశోదాదేవికి కళ్ళు ఎంత కలువలలే ఉంటాయట ఈ పిల్లాడు కూడా కమలాయత నేత్రుడు తల్లి కళ్ళే వచ్చాయి పిల్లాడికి కాస్త రంగు తేడా ఉంది కానీ వాళ్ళ అమ్మ కళ్ళల్లోనే చెంపక చారెడు కళ్ళని సంతోషించారు పిల్లవాడిని చూశారు వచ్చి అందరూ వచ్చి గోల్డ్ రకాల దిష్టిలు తీశారు చక్కగా మంచి మంచి సుగంధ ద్రవ్యాలు వేసిన నీళ్లతో స్నానాలు చేయించారు పసివాడికి ఉయ్యాలల్లో వేశారు అందరూ ఎత్తుకుని 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 పిల్లవాడు చేతుల్లోనే వీణలాగా ఆ చేతుల నుంచి ఈ చేతులోకి మారుతూ ఉన్నాడట అయితే ఇలా ఏమైంది ఈ పిల్లవాడు పుట్టేసరికలా జాతకర్మలు ఏవో చిన్న చిన్నవి చేయవలసినవి పదకొండో రోజు చేసే జాతకర్మలు అవి చిన్న చిన్న కర్మలు చేశాడు పేరైతే పెట్టలేదు కానీ చిన్న చిన్న కర్మలు చేయవలసినవి తర్వాత బ్రాహ్మణులకి వేదవేత్తలకి దానాలు ఇచ్చాడు ఈ శ్రీహరి భక్తుడైన నందుడు తన కుమారుడి క్షేమం కోసం అంటే లేక కలిగిన శిశువు అవటం వల్ల అర్చనలు జయించాడు విష్ణుమూర్తికి తర్వాత ఏ విష్ణువునైతే ప్రార్థిస్తున్నాడో ఆ విష్ణువే తన కుమారుడిగా తన ఇంట్లో ఉన్నాడని ఎరగడు విష్ణుమాయ అలాంటిది అయితే గోకులంలో ఉన్న వాళ్ళంతా ఈ పిల్లాడు పుట్టిన సందర్భంలో పసుపు పాలు పెరుగు ఒకళ్ళ మీద ఒకళ్ళు వసంతాలుగా చల్లుకుని బోళ్ళంత పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసుకుని ఆనందించారు ఓళ్ళంత ఉత్సాహం తమ రాజుకి కొడుకు కలిగాడంటే తమకు కాబోయే రాజు దాంతో మహదానందంగా జరుపుకున్నారు విష్ణువు కృష్ణుడై గోకులానికి వచ్చాడు గోకులాన్ని తన నివాసంగా చేసుకున్నాడు అయితే చూడండి చిత్రం అమ్మవారు నిత్యాన పాయిని లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వదిలిపెట్టి ఉండదు విష్ణువేమో పసివాడుగా వచ్చేశాడు ఇక్కడికి మరి ఇప్పుడు ఆవిడ ఎవరుగా రావాలి ఆ గోకులంలో గోసంపద వృద్ధైపోయిందట ధాన్య సంపద వృద్ధైపోయింది సిరి సంపదలకి నెలవైపోయింది ఆ గోకులం లక్ష్మీకళ రాజ్యమేతోంది అక్కడ అమ్మవారు ఆ రూపంలో వచ్చి తన భర్తని అనుసరించి ఈ గోకులంలో నందుడు కంసుడికి సామంతరాజు అతను ఏం చేస్తాడు ప్రతి ఆరు నెలలకి మూడు నెలలకి కప్పం కట్టే విధానం ఉంటుంది ఈ రాజుగారికి కప్పం కట్టడానికి మధురకి వెళ్ళాడు కప్పం కట్టించిన తర్వాత కట్టి తను విడిదికొచ్చాక ఇతను వచ్చాడని తెలుసుకుని వసుదేవుడు నందుని చూడ్డానికి వచ్చాడట ఎందుకంటే వాళ్ళిద్దరూ చిన్నతన నుంచి ప్రాణ స్నేహితులు నందా నీకు వయసు మీరిపోతుందని సంతానం కలగలేదని బెంగపెట్టుకున్నావు ఈ వయసులో నీకు పుత్రుడు కలిగాడు చాలా సంతోషం అన్నాడు వసుదేవుడు సరే నా కుమారుడు తన తల్లి రోహిణితో కలిసి నీ దగ్గరే ఉన్నాడు కదా అంటే రోహిణి యొక్క గర్భస్థ శిశువైన పిల్లవాడితో ఆవిడ అక్కడ చేరిపోయింది నందగోకులంలో పిల్లాడు అక్కడే పుట్టాడు రోహిణిదేవికి నా కొడుకు రోహిణి కులాసగా ఉన్నారా నా బిడ్డని తన బిడ్డలాగా చూసుకుంటుందా యశోదాన్ని నర్మగర్భంగా అడిగాడు అడిగితే నందుడు అందరూ క్షేమమేనని వసుదేవుడికి పుట్టిన సంతానం ఈ కంసుడు వధించినందుకు చాలా విచారపడుతున్నానని చెప్పాడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వసుదేవుడికి ఒక ఊహ కలిగింది అక్కడికి ఏదో జరగబోతోందని ఉన్నట్టుండి ఏమన్నాడంటే నువ్వు కప్పం కట్టడానికి వచ్చావు నీ పని అయిపోయింది తొందరగా వెళ్ళిపో నీ నందవ్రజంలో చాలా ఉత్పాతాలు జరగబోతున్నాయి ఏదో ప్రమాదం రాబోతుంది వెళ్ళిపోమని పంపించేశాడు నందుడు కూడా భయపడ్డాడు ఎందుకంటే వసుదేవుడు చాలా గొప్ప చరిత్ర కలిగినవాడు ఆనకదుందుబిగా పేరున్నవాడు ఏమైనా ఏమన్నా తడతాయనే రాజర్షి సాత్విక స్వభావుడు ముందే కొన్ని ఉత్పా జరగబోయేవి ఏమైనా తెలుసుకోగలిగినవాడు అంచేత ఆయన చెప్పిన మాటకి కంగారు పడి ఈయన శ్రీహరిని ధ్యానిస్తూ నందుడు కోకులానికి వెళ్ళాడు అయితే ఈ శిశువులని పసిబిడ్డల్ని చంపడానికి అనేక మంది రాక్షసులని రాక్షస స్త్రీలని కూడా కంసుడు పంపించాడట ఈ పంపించే వా పూతన ఒకటి ఈ పూతన ఏమిటంటే ఆమెకి ఆకాశగమన విద్య ఉంది కోరిన రూపం ఇచ్ఛారూప ధారణ కూడా ఉంది ఎలా కావాలంటే అట్లా మారుతుంది ఈ పసిపిల్లల్ని సంహరించడంలో ఆరితేరిపోయింది ఈ అమ్మాయి ఏమిటంటే ఈవిడ అనేక ప్రాంతాల్లో తేరి ఏం చేస్తుంది బాలింతరాలుగా నటిస్తుంది ఏ ఇంటికి వెళ్ళినా ఏ వాకిట్లో ఉన్నా కూర్చుని పిల్లాడికి పాలిస్తానని చంటి పిల్లవాడికి ధన్యం ఇచ్చి చంపేస్తుంది ఆమె ధన్యంలోనే విషం ఉంటుంది తల్లి పాలల్లోనే విషం ఆమె ఆ రకంగా పిల్లల్ని సంహరిస్తూ అంతా తిరుగుతూ ఇక్కడ చేరింది అయితే ఈ వచ్చిన అమ్మాయి ఎంత పరమాద్భుత సౌందర్యం అట చేతిలో పద్మం పట్టుకుని సమ్మోహనంగా నవ్వుతూ వస్తే విష్ణుమూర్తిని వెతుకోవడానికి లక్ష్మీదేవి వచ్చిందా అనిపించేంత సమ్మోహనంగా ఉందట ఎంత కళ్ళగానో ఉంది ఆమె సౌందర్యానికంటే రాక్షస మాయ వల్ల అందరూ ఆమెకు లోబడిపోయారు ఎవరింట్లో పసిపిల్లలున్నారో చూసుకుంది చూసింది నందుడింట్లో కొత్తగా పిల్లవాడు పుట్టాడని తెలుసుకుంది ఈవిడ చూపులు ప్రసన్నంగా ఉన్నాయి కానీ అన్వేషణ అన్వేషణగానే ఉంది పిల్లల్ని వెతుక్కుంటోంది ఎక్కడున్నారా చిన్నపింటి పిల్లలు అని అయితే ఈ లోపలికి నందుడి ఇంటివైపుకి వెళ్తే ఉయ్యాలలో నిస్సహాయంగా కాళ్ళు చేతులు ఆడిస్తూ పడుకున్న పసిపిల్లవాడు కనపడ్డాడు రోజుల బిడ్డ ఎక్కువ వయసు రాలేదు అక్కడి నుంచి కృష్ణుడు గమనించాడు ఈ పిల్లవాడు ఇంకా కృష్ణుడిని నామకరణం మనం చేయకూడదు ఇంకా పేరు పెట్టలేదు అసలు ఈ ఉయ్యాల్లో పడుకున్న చంటివాడు ఈవెన్ని గమనించాడు అక్కడి నుంచి కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడు ఆవలిస్తూ కళ్ళు మూసుకున్నాడు ఈ దగ్గరకు వచ్చింది ఈవిడ వచ్చేసరికల్లా ఈ పిల్లవాడిని ఎత్తుకుంది ఆ మామూలుగా ఈ నందవ్రజంలో వచ్చిన వాళ్ళందరూ ఉయ్యాల్లో ఉన్న పిల్లాడిని నెచ్చుకుని ముద్దులాడ్డం మళ్ళీ పిల్లాడిని అక్కడ పడుకోబెట్టడం లేక లేక కలిగిన రాచ కొడుకు దాంతో అందరూ ముద్దు చేస్తున్నారు ఈ తల్లిను పెత్తల్లి వసయ్య రోహిణీదేవి ఊరుకున్నారు ఆవిడ ఊళ్ళో తన కొడుకుని పెట్టుకుని కూర్చుంది యశోదాదేవి ఏదో అటు ఇటు తిరుగుతోంది ఈ పిల్లాడిని ఎత్తుకుని పిల్లవాడిని చూసేసరికల్లా ఈ దగ్గర తీసుకునేసరికల్లా సరికల్లా చనుభాలు ఇవ్వబోతోందని గమనించి వీళ్ళు వద్దు వద్దు మా పిల్లాడికి నువ్వు పాలు ఇవ్వక్కర్లేదు మాకు పాలు తక్కువ కాదు అని వీళ్ళు వారించారు తల్లులు ఇద్దరు వద్దు వద్దని అయినా పైగా ఈ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఏ పక్క నుంచి ఏ ఊళ్ళో నుంచి మా ఊరు వచ్చావు మధ్యలో అంతా అడవి కదా అని అడిగే ఊహలు కూడా ఆ దారిలో ఉన్న వాళ్ళకు కానీ వాళ్ళకు కానీ వీళ్ళకి సహాయంగా ఉండే ఈ గోపస్త్రీలకు కానీ ఎవ్వరికీ తట్టల మీదే ఊరు మీ ఆయన ఎవరు నువ్వు నీకు ఎంతమంది పిల్లలు ఇలాంటి ప్రశ్నలు మామూలుగా ఊళ్ళల్లో వేస్తారు కానీ వీళ్ళు ఈ రాక్షసమాయకి లోబడి ఎవ్వరూ ఆమెను ప్రశ్నించలేదు ఈ చంటి బిడ్డను ఎత్తుకుని ఒళ్ళో వేసుకుందా వీళ్ళు వద్దు వద్దు వద్దన్నారు ఆవిడ ఎట్లా అయిందంటే పరమమూర్ఖుడు కదలకండా నిద్రపోయే మహాసర్పాన్ని తాడనుకుని ఒళ్ళో పెట్టుకున్నట్టుగా ఆ నిశ్శబ్దంగా పడుకునుండి కళ్ళు మూసుకుని దొంగ నిద్ర నటిస్తున్న చంటి పిల్లవాడిని సాధారణ శిశువుని భ్రమపడి ఈ పూతన అనే రాక్షసి ఆ పిల్లవాడిని ఎత్తి ఒళ్ళో వేసుకుంది ఒళ్ళో పెట్టుకుంది స్థాన్యం పిల్లవాడికి చనుబాలు తాగించడానికి ప్రయత్నం చేసింది ఎప్పుడైతే ఆమెను అతని నోట్లోకి ఆమె స్థానం వెళ్ళిందో మరుక్షణం కళ్ళు తెరిచేశాడు శిశువు కళ్ళు తెరవటం ఏమిటి ఒక్కసారిగా ఒకటే గుక్కోటి ఆమె ప్రాణాలు కూడా లాగేశాడు పాలతో పాటు ఈ విషం నిండిన పాలు విషం ఆయనకేం కొత్త విషం ఆయనకి కొత్త కాదు మహాసర్పాలని సైతం సంహరించగలిగిన గరుక్పంతుడి గర్వమణిచి ఆయన మీద కూర్చోగలిగిన ఆయనకి ఏ కొత్త లేదు శిశువుగా ఉన్నా కొత్త కాదు ఎప్పుడైతే ఈ పిల్లవాడు గట్టిగా గుక్క పాలు పీల్చాడో ఈ పెద్ద కేక ముంచ ముంచె ముంచె విడు విడు అని అరుస్తూ లేచిందట ఈ లేవడం మహాపే పెద్ద శరీరం కొండల్లాంటి స్థనాలతోటి చాలా పెద్ద ఉగ్రరూపం మహా పెద్దదైన స్వరూపంతో విరుచుకుని పడిపోయిందట ఈ వచ్చిన ఉత్పాతానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఉయ్యాల ఇంట్లోగా లేదు కొంచెం సావిట్లోకి ఉంది ఈవిడ సావిట్లో ఉన్న నుంచి పిల్లల్ని తీసుకుని వాకిలి వైపు అరుగు వైపుకి వచ్చింది ఈ వెనక్కి పడ్డంతో చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ నుగ్గైపోయినాయట ఇల్లు మొదళ్ళు కదిలిపోయినాయి ఆమె కింద కొన్ని గోశాలలు అవన్నీ గోవులు లేవు అని పొద్దునే పది పది అయ్యేసరికల్లా గోవులన్నీ గడిమేయడానికి బయటకు వెళ్ళిపోతాయి తిరగడానికి వెళ్ళిపోతాయి కదా గోశాలలు అవి నుజ్జునయుజ్జు అయిపోయినాయి సమీపంలో ఉన్న రెండు మూడు ఇళ్ళు పడిపోయినాయి అసలు ఎంత మేర పడిందో ఆమె శరీరం ఈ పెద్ద మోత ఈ చెట్లు విరిగిపడిన శబ్దము దాంతో అందరూ కంగారు పడ్డారు వీళ్ళకి ఒళ్ళు తెలిసి చూసేసరికల్లా ఒక పెద్ద మహాకాయమైన ఒక స్త్రీ శరీరము దాని గుండెల మీద తంటి పిల్లాడు కనపడ్డారు వీళ్ళకి దాంతో కంగారు పడ్డారు పరిగెత్తారు పరిగెత్తి వాళ్ళంతా తెల్లబోయారు ఇంత శరీరం ఏమిటి ఆరు క్రోసుల మేర ఉందట ఆరు క్రోసుల మేర ఆమె శరీరం ఉంది ఈ శ్రద్ధ శరీరము ఆ పైన అవి అంత ఆ కొండల మధ్య ఒక చంటి పిసి పిల్లవాడు తిరుగుతున్నాడు అటు ఇటు దొరుకుతున్నాడు తంటివాడు దాంతో కంగారు పడ్డారు గోపికల వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అంటే ఇంకా పని వాళ్ళు వాళ్ళు సాయం ఉన్న వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఆ వక్షం మీద నుంచి పిల్లాడిని తెచ్చిచ్చారు అందరూ కలిసి అమ్మ బాబో ఇంత ఎత్తు నుంచి పడ్డాడు ఇదేమి రాక్షసి ఏమిటో అందంగా ఉందనుకున్నావు ఇది ఇలా ఇలా అయిపోయింది ఈ పిల్లాడు ఇట్లా ఎలా బయటికి భయం లేదు అంత శబ్దమైతే పిల్లాడు ఉలికిపడి భోరమని ఏడవాలి క్యారమంటారు పిల్లలు ఉలికిపాటు లేదు సరికదా తలకాయ అటు ఇటు తిప్పి చూస్తున్నాడు పిల్లాడు అమ్మో అనుకున్నారు అక్కడి నుంచి కింద నుంచి మట్టి తీసి బొట్టు పెట్టారు పిల్లాడికి బోల్డ్ అని దిష్టిలు తీశారు ఆ శరీరం చూసేసరికి అప్పుడే నందవ్రజానికి వచ్చిన నందుడు ఆశ్చర్యపోయాడు పల్లె లోపలికి వచ్చాడు ఈ శరీరం ఏమిటి నందుడు అక్కడ ఆయన వసుదేవుడు అక్కడున్నవాడికి ఈ కథ ఎట్లా తెలిసింది అని ఆశ్చర్యపోయాడు ఏదో ఉత్పాతం జరగబోతోందని ఆయన ముందే చెప్పాడు ఇదే కాబోలు అని ఆశ్చర్యపోయారు అక్కడి నుంచి ఈ పిల్లాడికి ఏవో రక్షలు కట్టించారు ఇంత అదురయ్యాడు అదిరలేదు పిల్లాడు బాగానే ఉన్నాడు వీళ్ళు బెదిరారు మిగిలిన వాళ్ళంతాను ఆయనకేం బెదురు లోకాలని అదిలించేవాడికి ఏం బెదురు పిల్లవాడిని తెచ్చుకున్నారు వీళ్ళేవో రక్షలు అవి ఇవి కట్టారు ఈ గోకులంలో ఉన్న పురుషులు చాలామంది ఏం చేశారంటే పెద్ద పెద్ద పదునైన గొడ్డలతోటి ఆ ఈ రాక్షసి శరీరాన్ని ముక్కలుగా నరికి ఈ పల్లె అవతల పక్కగా పడేసి అంటించారట అంటే చితిపేర్చి దహనం చేశారు చేసేసరికల్ ఆమె శరీరం కాలుతూ ఉంటే కమురు కంపు రావాలి మాంసం కాలుతుంటే రావాల్సిన వాసన రావట్లేదట ఈ మల్లెలు మొగలి పువ్వుల సుగంధం అంట ఎంత సుగంధమో ఆశ్చర్యపోయారు అదేంటి ఈ రాక్షసి ఇదేమో రక్తం ఓడుతోంది ఈ రక్తం కాలుతూ చర్మం కాలుతూ మాంసం కాలుతుంటే రావాల్సిన వాసన కాకుండా సుగంధ ద్రవ్యాల వాసన వస్తుంది ఏమిటా అని ఆశ్చర్యపోయారు ఒక గుక్కెడు పాలిచ్చిన రాక్షసికి ఆమె శరీరంలోంచి మాలిన్యాన్ని కూడా హరించేశాడు భగవంతుడు ఇప్పుడు ఒక దుర్మార్గమైన ఆలోచనతో పాలిచ్చిన ఆమెకే ఇలాంటి స్వర్గారోహణాన్ని కల్పించాడు భగవంతుడు ప్రేమగా పాలిచ్చే తల్లులకి తన తన పా తనకి పాలివ్వడానికే ఉన్నటువంటి ఆ గోవులకి ఎలాంటి సద్గతి లభించబోతోంది కదా అని బ్రహ్మాది దేవతలంతా ఆశ్చర్యపోయారట ఈ సంగతి చెప్తూ శుకుడు పూతన అవాధ వృత్తాంతాన్ని పరీక్షణ మహారాజకు తెలియజేశాడు ఆ తర్వాత వీళ్ళు జాగ్రత్త పడాలనుకున్నారు సమయం బాగుండలేదని భావించారు కానీ ఇదేదో తాత్కాలికంగా ఒకటి జరిగిందనుకున్నారు విష్ణువు మానవుడై కృష్ణుడిగా పుట్టాడని బాల్యంలో ఆశ్చర్యకరమైన చేష్టలు చేస్తాడని అందరికీ తెలుసు అయితే ఎంత విన్నా తనిమి తీరదు ఎన్ని కథలు విన్నా ఇంకేం చేశాడో అడగాలనిపిస్తుంది అని పరీక్ష మహారాజు శుకుడు అడిగేట తర్వాత రోజు రోజు నిత్యం ఆయన ఏం చేశాడో నాకు చెప్పమన్నట్టు మనకు కూడా నిత్యం కృష్ణలీలలు వినాలనే అనిపిస్తుంది ఎన్ని విన్నా ఇంకొక కొత్త కథ కృష్ణుడి గురించి ఎవరైనా చెప్తే మన పుస్తకాల్లో లేని హిందీ పుస్తకాల్లో ఉంటే కూడా విందామనిపిస్తుంది పరీక్ష మహారాజు అడిగితే సుకుడు చెప్తున్నాడు అనమాట రెండు మూడు నెలల వయసు వచ్చాక బోర్ల పడ్డానికి ప్రయత్నం చేస్తున్నట్టు మూడో నెలలు వచ్చేసరికి పిల్లలు పక్కకి తిరుగుతూ ఉంటారు మనం కూడా బోర్లు పడితే బొబ్బట్లు పోస్తాం పిల్లాడికి బోర్లు పడ్డం వచ్చిందని వాళ్ళకి ఎంతో వినోదంగా ఉండేది పక్కకి తిరుగుతాడు ఎవ్వు అని ఏడుస్తాడు పొట్ట కింద నుంచి చెయ్యి రాదు ఏడుస్తాడు తల్లులో ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తారు ఇటు తిప్పుతారు ఇటు తిప్పంగానే అప్పటిదాకా కెవమని ఏడ్చి చెయ్యి రాలేదని కొట్టుకుని పిల్లాడు మళ్ళీ బోర్ల తిరగడానికి ప్రయత్నం చేస్తాడు మానవ ప్రయత్నం చేయాలి చూడండి పక్కకు తిరుగుతున్నాడు అయితే ఈ బోర్లా పడినప్పుడు చేసే వేడుకని ఔత్నిక ఉత్సవం అంటారట అదే బొబ్బట్లు పోయటం అనమాట అక్కడ నుంచి ఏం చేశారు వాళ్ళు కూడా వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి ఉత్సవం చేశారు ఆయన నందవ్రజానికి రాజు లేక రేఖ కలిగిన పిల్లవాడు ఆ ఉత్సవంలో ఇంకా వైభవానికి లోటేమిటి బోళ్ళంతా వేదవేత్తలు ఆశీర్వచనాలు మంగళ వాయిద్యాలు గోపికలంతా మంగళ గీతాలు బోళ్ళంతా ప్రోగ్రామ్ జరుగుతుంటే పిల్లవాడికి చక్కగా పసుపేసింది నీళ్లతోటి స్నానం చేయించారు అలంకరించి దృష్టి తీశారు బోళ్ళంతా హడావిడి చేసిన తర్వాత ఏం చేశారు వాకిట్లో పెద్ద బండి ఉందట ఈ నందుల వాకిట్లో నందుడి వాకిట్లో చాలా పెద్ద బండి ఉంటే ఈ భో అందరికీ సమారాధన కోసం భోజనాల కోసం ఏర్పాటు చేసిన విందు కోసం ఏర్పాటు చేసిన వంటలన్నింటినీ పదార్థాలు పిండి వంటలన్నిటిని ఆ బండి మీద చక్కగా పొందిగ్గా సర్దేస్తారు ఆ బండి కింద చిన్న తొట్టెలో పిల్లాన్ని పడుకోబెట్టింది బండి కింద నీడగా ఉంది అందరూ జనమంతా బయటే ఉన్నారు పిల్లాన్ని లోపల గదిలో పడుకోబెట్టడం ఎందుకు సందట్లో ఉంటాడని కొంచెం కన్ను చూపు కదులుతుంది కదా ఎవరో ఒకళ్ళు చూస్తారని ఏం చేసింది ఈ బండి కింద పడుకోబెట్టింది పడుకోబెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలకి ఊరైనాయన ఒక కన్నే సుంచరా పిల్లాడి మీద పాలకలేస్తాడని చెప్పింది ఈ లోపల ఏం చేసింది ఆశీర్వదించడానికి వచ్చిన వేదవేత్తలందరికీ సత్కారాలు వచ్చిన అతిథులకి మర్యాదలు భోజనాలు ఈ ఏర్పాట్లలో ఆవిడ హైరానగా తిరుగుతుంది ఇంతలో పిల్లవాడికి వెలుగు వచ్చింది ఆకలేసింది ఏడవటం మొదలుపెట్టాడు ఈ ఆనందాలు కోలాహలాలు అందరూ కబుర్లు చెప్పుకోటాలు మధ్యలో వేద పనసల్లో గందరగోళంలో పిల్లాడి ఏడుపు ఆవిడికి వినపడల ఈ ఏడుస్తూనే ఆ తొట్టెలో మెల్లిగా జరిగాడు జరిగి జరిగి కాలు కదిపేసరికి బోర్ల పడుతున్నాడని చెప్పాం కదా కాళ్ళు పైకి ఎత్తుతారు ఆ ఎత్తేసరికల్లా ఈ బండి కాలికి తగిలింది ఈ బండిని కాలుతో తన్నాడట చక్రాన్ని కాలు తగిలితే పిల్లవాడి కాలు ఎంత లేత చిగురల్లే ఉంటుంది ఆ కాలికి బండి ఒక్కసారి తిరగబడింది దాని నిండా ఇత్తడి కంచు గుండిగల్లో ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి మొత్తం తిరగబడ్డాయి తిరగబడిపోయినాయి కిందకి బండి ఇరుసులు కూడా ఊడి దూరంగా పడిపోయినాయి ఇంత పెద్ద మోత ఈ బండి పడిపోయింది పైన సామాన్లన్నీ దొరలేసినా ఈ తొట్లో ఉన్న పిల్లాడు మాత్రం తొట్టలోనే కాళ్ళు చేతులు ఆడ ఆడిస్తూ ఆకలికి ఏడుస్తున్నాడు భయపడి ఏడుపు కాదు లేదు ఊ అని నస ఆకలికి దాంతో ఇప్పుడు పురుషులందరూ మగవాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఏమిటిది బండి ఎట్లా పడిపోయింది ఇంత బండి ముక్కా చక్కా అయిపోయింది ఏమిటి పదార్థాలు పడిపోతే పిల్లాడు అదిరిపోకుండా ఏడుస్తాడేమిట్రా అని వీళ్ళు ఆశ్చర్యపోయారు అక్కడ చూసిన పిల్లలు పిల్లలు ఒక అన్నీ చెప్పారు కదా పిల్లలు అన్నారు కృష్ణుడు కాలు తగిలింది బండి విరిగిపోయింది అనే సరకల్ ఇంకేమిటది అలా ఎలా అవుతుంది బాలుండెక్కడ బండి ఎక్కడ అని పోతన గారు రాస్తారు పిల్లాడెక్కడ బండి ఎక్కడ దాని ఆకాశం మీద పడేంత ఎత్తుగా ఎలా తంతాడు ఈ మొత్తం పదార్థాలను ఎగిరి కింద పడ్డాయి వాడి తంతే ఇలా ఎందుకు అవుతుంది ఏదో జరిగింది అనుకున్నారు అక్కడి నుంచి ఈవిడేం చేసింది ఏడుస్తున్న పిల్లాడు ఎత్తుకుంది గాలో ధుడో ఏదో ఏ దుష్టగ్రహ ప్రభావమో ఏదో కారణం అంతేననుకున్నారు అంతేననుకున్నారు ఈ పిల్లాడికి హోమాలు అవి చేశారు దుష్టగ్రహ పీడ తొలగించడం కోసం రక్షలు కట్టారు అందరూ కలిసి బండి సరిగ్గా నిలబెట్టుకున్నారు మళ్ళీ వంటలు చేసుకుని మళ్ళీ గుండిగలు నింపుకుని తర్వాత పూజ ఏదో చేసుకుని భోజనాలు చేశారు ఇలా అవుతూ ఉండగా ఈ శిశుహంతకి అయినటువంటి మన పూతన ఏమైంది పూతన కనపట్టలేదు అని ఈ కంసుడి పరివారంలో చర్చకు వచ్చింది వచ్చేసరికి అలా వాళ్ళు ఏం చేశారంటే ఒకని తృణావర్తుడు తృణావర్తుడనే ఒకని చెప్పారు రేపు పూతన ఎక్కడుందో చూడు అని సరే ఈ తృణావర్తడు ఏంటంటే వీడు గాలిలాగా తిరుగుతాడనమాట అంటే తృణావర్త గడ్డిపోతలను కూడా తిప్పగలడు గాల్లో అలాంటి వాడు సరే అతను ఏం చేశాడు ఈ ఆకాశ గమన విద్యతో తిరుగుతూ పూతన ఎక్కడుందో చూస్తున్నాడు ఆ చూడడం కోసం నందవ్రజ మీదగా వెళ్తున్నాడట ఆ వెళ్తుండగా ఈ యశోదాదేవి పిల్లాడి ఒక ఐదో నెలలో ఏమో వచ్చింది ఐదు ఆరు నెలలు వచ్చి ఉంటాయి ఒళ్ళో పెట్టుకుని కూర్చుంటే ఉండి పిల్లాడు బరువెక్కిపోతున్నాడు బరువుగా ఉంటాయి తల్లులకి ఏమనిపిస్తుంది పిల్లాడు బరు ఎక్కిపోతున్నాడు అనిపించదు ఈ మధ్య పురుడొచ్చి నాకు వీక్నెస్ వచ్చింది కాస్త నేను వీక్ అయ్యాను కాలు తిమిరెక్కిపోతున్నాయి అనుకుంది ఆవిడ నాకు కాలు తిమ్మిరెక్కిపోతున్నాయి నేను బొయ్యలేకపోతున్నాను నాకు ఓపిక తగ్గింది అనుకుంది కానీ నా పిల్లాడు ఇంత గుండులా బరు ఎక్కాడని ఏ తల్లి అనుకోదు ఎంత బొద్దుగా ఉన్నా పిల్లాడు బాగా పాలు తాగడు సరిగ్గా అన్నం తిండనే చెప్పుకుంటారు తల్లి సహజమైన లక్షణం ఆవిడ కాళ్ళు తిమ్మిరెక్కుతున్నాయని పిల్లాడిని తీసి పక్కన కూర్చోబెట్టింది పక్కన కూర్చోబెట్టిన మరుక్షణం మొయ్యలేనంత బరువయ్యాడంటే మోయటానికి తనకి శక్తి లేదని భావించింది తల్లి పాప ఆ ఆకాశ మార్గంలో వెళ్తున్న తృణావ్రపర్తుడు ఈ నందవ్రజం మీదగా వచ్చాడట పై నుంచి చూసేసరికల్లా ఈ పిల్లాడు కనపడ్డాడు తల్లి ఒళ్ళోంచి నుంచి దిగి పక్కన కూర్చున్నాడు కొంచెం ఏడు ఆరేడు నెలలు వచ్చింటాయి కూర్చుంటారు కదా పిల్లలు కాస్త అంటే కాస్త నేలకి చేతులు ఊతవానించి ఆనించి కూర్చుంటారు పైనుంచి చూసేవాడికి కింద పిల్లాడు కనపడ్డాడు సంట పిల్లలు ఎక్కడ కనపడ్డా చంపేయమన్న కన్సుడు ఆజ్ఞ గుర్తొచ్చింది ఈ రావటం ఏమిటి గుర్తురాగా అనేవాడు సుడిగాలిలాగా పెద్ద గాలి రూపంలో వచ్చేసాడు ఈ భూమి మీద చక్కగా చేతులా నుంచి కూర్చున్నటువంటి కృష్ణకుమారుని లేపేసాడు పైకి కృష్ణుడు లేచి పైకి వెళ్ళిపోయాడు ఆ గాలిలో అక్కడి నుంచి చుట్టుపక్కల వాళ్ళంతా ఈ గాలికి కంగారు పడ్డారు ఏమిటి ఇంత సుడిగాలి వస్తుంది ఇప్పుడు మనకు కూడా వస్తుంటే సడన్గా ఏదో పెద్ద మోతగా వస్తుంది భూమి మీద నుంచి ఇట్లా ఇట్లా వర్ల్పూల్ లాంటిది ఏదో అంటారు వచ్చేస్తుంది సుడిగుండం కాదులేండి వర్ల్పూల్ అంటే సుడిగుండం కాబోలు దీన్ని ఏదో అంటారు ఒక రకమైన తుఫాన్ లాంటిది సుడిగాలే ఈవిడ ఒక్క క్షణం తెప్పరిల్లి చూసుకుంది పిల్లడేడి లేడు పిల్లడివాడు కనపడలే అటు ఇటు చూస్తే వాడికి అప్పుడు ఇంకా బాగా పాకటం రావడల్లా కొంచెం కూచోటం వచ్చింది ఇక పిల్లాడు లేడు ఆవిడ లబలబలాడుతూ పిల్లవాడు పిల్లవాడు తంటివాడు ఇక్కడే కూర్చోబెట్టాను నా పక్కనే ఉన్నాడు ఏమైపోయాడని ఆవిడ ఏడవటం మొదలుపెట్టింది వెతుకుతున్నారు ఆ గాలికి ఒకళ్ళ హోరులో ఒకళ్ళ మాట ఒకళ్ళకి వినపడదు ఆకులు చెట్లు చుట్టుపక్కల ఉన్న బళ్ళు అన్నీ కదిలిపోతున్నాయి కొన్ని మొక్కలు ఎగిరి ఆ గాల్లో చుట్టుపోతున్నాయి కిందగా గొడ్ల దగ్గర ఉంటుంది కదా ఆవుల దగ్గర గడ్డి అదంతా పైకి వెళ్ళిపోతుంది గాల్లో పిల్లాడు కొట్టుకుపోయాడేమోనని అనిపించడం మొదలుపెట్టింది ఇక విపరీతంగా చేస్తుంది ఆవిడ నా పిల్లాడు అని ఇంతలో ఏమైంది గోకులంలో గాలి తగ్గిపోయింది ఈ పైకి వెళ్ళిన పిల్లవాడు తనని లేపుకెళ్తున్న రాక్షసుడు పిల్లలు సహజంగా ఎవరైనా ఎత్తుకోగానే మెడ చుట్టుతా చేతులు వేస్తారు ఈ లేత తమలపాకు తీగల్లాగా ఉన్న చేతులతో ఆ ఎత్తుకున్న రాక్షసుడు మెడ చుట్టుతా రెండు చేతులు వేసి పట్టుకున్నాడు మెల్లిగా గాలి స్లో అయిపోయింది ఈ చేతులు వేసి పట్టుకున్న పిల్లాడు వాళ్ళ అమ్మకే బరువు అయ్యాడు కడుపులో మోసిన ఆవిడికి వీడికి బరువు అవ్వడు ఇంకా ఇంక మెల్లిగా ఈ వేళ్లాడుతున్న పిల్లాడు మెడ పట్టుకున్నవాడు బరువు 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 అపరిమితమైన బరువు పెరిగిపోయాడు తృణావర్తుడి వేగం తగ్గిపోయింది అంతకుముందు గోకులాన్ని అల్లల్లాడించేశాడు ఇప్పుడు ఆకల్లాడించే స్థితి కూడా లేదు వాడికి మెడ సాగిపోతోంది లాగేస్తున్నాడు కిందకి ఈ పిల్లాడు ఇక మొయ్యలేక ఆ పట్టుని వదిలిపెట్టేశాడు ఈ వదలటం వదలటం ఈ రాక్షసుడు నేల మీద పడిపోయాడు వాడి మెడ చుట్టుకున్న చేతులతోటి పిల్లడు కూడా కిందకు వచ్చేసాడు నేల మీద ఈ రాళ్ల గుట్ట మీద పడేశారు కదా ఒళ్ళంతా చితికిపోయింది ముక్కా చెక్కగా వాడి మీద మెడ పట్టుకుని కూర్చుని ఉన్న పిల్లవాడికి మాత్రం ఏమీ కసుకందలేదు శుభ్రంగా అట్టగే ఉన్నాడు చక్కగా నున్నగా నవనవలాడుతూ అందరు ఆశ ఇదేంటి ఇంత పెద్ద మోత రాళ్ల మీద రాక్షసుడు పడ్డాడు వాడి ఒళ్ళంతా చితికిపోయింది వాడి మెడ పట్టుకుని వేళ్లాడుతున్నటువంటి పిల్లాడేమో కనపడుతున్నాడు ఆశ్చర్యపోయారు ఇంత వాలుడు ఇంత సంటివాడు వీడిని ఎత్తుకుపోవడానికే బలిష్ఠుడైన రాక్షసుడు రావటం ఏమిటి వాడు పైకి వెళ్ళిపోవటం ఏమిటి పైకి వెళ్ళిన వాడు పడితే చితికిపోయాడు వాడు వీడికి మాత్రం ఈ పిల్లాడికి మాత్రం ఏమీ అవ్వలేదు వీడు చేయించినట్టు ఉన్నాడు ఈ పిల్లవాడు వీడికి ఏమీ కాలేదని ఆశ్చర్యపోయారు మనం ఏం చేసాం భగవత్ ప్రీతికి పెద్దగా చేసిందేమీ లేదు శ్రీ ఇంద్రియగోచరుడు కాడు శ్రీహరి భగవంతుడు కనపడేవాడు కాదు ఏదో ఒక రూపం పెట్టుకుని ఆరాధిస్తాం మనం యజ్ఞాలు చేయలేదు గుళ్ళు గోపురాలు కట్టించలేదు సత్రాలు కట్ట నిర్మించలేదు ఏమీ చేయకపోయినా సరే ఏం చేయకపోయినా భగవంతుని యొక్క నిర్హేతమైన కృపాకట్టు అక్షాలు మన మీద ఉన్నాయి అందుకనే ఈ పిల్లవాడికి ఇలాంటివి తప్పుతున్నాయి మన నందవ్రజంలోకి వచ్చే ఈ ప్రమాదాలన్నిటికీ మనం గురికాకుండా తప్పుతున్నాయని అందరూ కనపడని దుర్గోచరుడు కానీ నారాయణమూర్తికి నమస్కారాలు చేసుకున్నారు ఈయనకు తెలిసింది నందుడికి వసుదేవుడు చెప్పాడు నందవజలో ఉత్పాతాలు జరగబోతున్నాయని ఆయన ముందే చెప్పాడు అనుకున్నాడు ఇక మున్ముందు ఏం జరగబోతోంది ఈ పిల్లల పెంపకం ఏ రకంగా జరిగింది కృష్ణుడికి కృష్ణుడన్న నామధేయం ఎలా కలిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం నమస్కారం